భారత 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా ఆగస్ట్ 13, 14, 15వ తేదీల్లో దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ కాకినాడ మీడియా హౌస్లో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాజపా మేధావుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ముత్తా నవీన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ దేశభక్తిని చాటుతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇవాళ కాకినాడలో మేధావుల సంఘం ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాలకొండయ్య, కుండల సాయి కుమార్, వెంకటేశ్వరరావు, చెక్క రవణ, భీమా తదితరులు పాల్గొన్నారు. మొదలుపెట్టారు. వచ్చే సంవత్సరం పాటు కూడా 75 సంవత్సరాలు మన ఇండిపెండెన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పిలుపునిచ్చింది. హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని 13, 14, 15 తారీఖుల్లో అందరూ కూడా స్వచ్ఛందంగా పాటించాలని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండాను ఎగరేసి మన దేశానికి మన ప్రజలందరికీ కూడా మన సంఘీభావం తెలియచేయాలన్నది దీని ముఖ్య ఉద్దేశం. సో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి అందరికీ కూడా జెండాలు అందుబాటులో లేని వాళ్ళందరికీ జెండాలు ఇవ్వాలి, అందరికీ కూడా జెండాలు పంచిపెట్టాలి. మా ప్రయత్నంగా మేము కూడా కాకినాడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరికీ కూడా జెండాలు పంచిపెట్టాలి ఒక ఉద్దేశంతో ఈ రోజున మేము మీ ప్రస్తోదంతో మొదలు పెడతామని ఆలోచన చేశాము. అందుకని చెప్పేసి ఈరోజు మీ అందరినీ కలవడం జరిగింది. ఈ హర్ ఘర్ తిరంగా అనే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన దేశానికి సంఘీభావం తెలియజేయడానికి మన దేశం అంతా ఒకటే, మేము 130 కోట్ల ప్రజానికి అంతా ఒకటే, ఒక దేశానికి ఒక జెండాకి మేమంతా కట్టుబడి ఉన్నాము అని తెలియజేయడానికి మన దేశ సత్తా ప్రపంచం బంధానికి చాటి చెప్పడానికే ముఖ్య ఉద్దేశము. దానికోసం అని చెప్పేసి అందరూ కూడా మన జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ ఈ 3 రోజులు కూడా మన ప్రతి ఇంటి పైన కూడా ఈ జెండా ఎగరేయాలన్నది మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కోరిక. సో నా ప్రస్తుతందరికీ కోరేది ఏంటంటే ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని, మీ ద్వారా అందరికీ తెలియజేసేలా చెప్పాలన్నది మా కోరిక. మన పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మేధావుల విభాగం కన్వీనర్ గారు డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ గారు, ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్ర స్వతంత్రం వచ్చి 75 సంవత్సరం జాతీయ జెండాని 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒక పిలుపు ఇవ్వటం, దానికి పార్టీకి సంబంధం లేదు.